ఇక ఈనాటి విశేషాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏపీ తెలంగాణలో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని తెలిపింది. 2026 జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియ జరుపుతామని చెప్పింది. ఇక ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సి ఉంది. అలాగే ఏపీలోని 175 నియోజకవర్గాలను 225కు పెంచాలి. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు చేపడతారు అని అడిగిన ప్రశ్న నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నాగేశ్వర్ గారు, డీలిమిటేషన్ అంశానికి సంబంధించి డీలిమిటేషన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందనుకోవచ్చా? అంటే చాలా కాలంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇచ్చిన హామీ, ఎందుకంటే రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత నియోజకవర్గాల సంఖ్యను పెంచుతామండి. సో అధికారంలో ఉన్న వారు ఆ మొదటి నుంచి కూడా నియోజకవర్గాల పెంపును కోరుతూ ఉంటారు. నియోజకవర్గాల పునర్వస్థీకరణ చేసి నెంబర్ పెంచితే తమ రాజకీయ నిరుద్యోగులకు అకామిడేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు రాజకీయంగా వలస వస్తున్న గాంధీశీకులకు, ప్రతిపక్షాల నుంచి తీసుకుంటున్న వారికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం తప్ప ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల వరకే అడ్జస్ట్ అవుతున్నారు. కానీ సమస్య ఏంటంటే ఎమ్మెల్సీ అయినా వారి కోరిక ఎమ్మెల్యేగా ఉంటుంది. అందువల్ల చాలా మందికి ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ కదా, సీనియర్లు కదా, అవన్నీ ఉండవు. పవర్ అనేది ఎమ్మెల్యే కనుక ఎమ్మెల్సీ అయిన వాళ్ళల్లో తెల్లారి నుంచే ఎమ్మెల్యే గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మీకు చాలా మంది ఎమ్మెల్సీల తర్వాత ఎమ్మెల్యేలుగా మారారు. సో అందువల్ల ఎమ్మెల్యే పోస్ట్ పదవికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో నియోజకవర్గాల స్థాయిలో మన ప్రజాస్వామ్యం ఎట్లుంటుందంటే ఆధునిక జమీందారీ విధానం ఉంటుంది. సో ఒక నియోజకవర్గానికి ఒక రకంగా ఒక ఎమ్మెల్యే జమీందారు. సో ఆయన రాజ్యం నడుస్తుంటది, ఆయనకు కావలసిన మనుషులే అధికారులుగా ఉంటారు. సో ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. సో ఒక రకంగా ముఖ్యమంత్రి చక్రవర్తి అయితే ఈయన సామంతరాజుగా ఎమ్మెల్యేలు ఉంటారు. సో వేరే పార్టీ నుంచి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ సామంతరాజుకు మరో సామంతరాజు తోడవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే సొంత పార్టీ వారు ఓడిపోయిన సీట్ అది, ఎందుకంటే ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఓడిపోయిన వాడు సొంత వాడము ఓడిపోయి ఉంటాడు, గెలిచిన వాడము వేరే పార్టీ నుంచి వచ్చి ఉంటాడు. సో ఇద్దరి మధ్య పంచాయతీ జరుగుతుంది. మీకు చాలా నియోజకవర్గాలు ఈ గందరగోళం ఉంటుంది. మీకు ఖమ్మం జిల్లా పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి, మీ ఉపేందర్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే వర్గానికి మధ్య పంచాయతీ. ఎమ్మెల్యే ఏమో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు, పనిచేసిన వాళ్ళేమో ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇదే పంచాయతీ, తెలంగాణలో ఇదే పంచాయతీ, చాలా చోట్ల ఈ పంచాయతీ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరిగింది అనుకో, అప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తారు, సొంత పార్టీ వాడికి కూడా టికెట్ ఇస్తారు. ఆ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. సో ఈ అడ్జస్ట్మెంట్ కొరకు రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. నిజాయితీగా ఏదో ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యం ఉండాలి, ఎక్కువ ప్రజాప్రతినిధి, చాలా లక్షల సంఖ్యలో ఓట్లుంటే ప్రజాప్రతినిధి న్యాయం చేయలేడు, ఇదంతా కహాని. అసలు కహాని ఏంటంటే పదవులు పంచుకోవచ్చు కదా, ఎక్కువ పదవులు ఇవ్వచ్చు కదా అని. సో ఈ క్షేత్ర స్థాయిలో ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల నియోజకవర్గాలు కావాలి అంటారు. సో కానీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో బీజేపీకి లాభపడని పునర్వ్యవస్థీకరణ వాళ్ళు చేస్తారు. సో ఈ సీట్ల పునర్వ్యవస్థీకరణ వల్ల బీజేపీకి బెనిఫిట్ అయితే చేస్తారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడానికి బీజేపీ సమర్థించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మా విధానం చిన్న రాష్ట్రాలు అన్నారు. మరి మీ విధానం చిన్న రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ ఎందుకంత పెద్ద రాష్ట్రంగా ఉంది? ఆన్సర్ కూడా ఉంటుంది. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ దేశ జనాభాలో ఆల్మోస్ట్ 20% ఉంటుంది. మరి అంత పెద్ద రాష్ట్రం, 80 లోక్సభ సీట్లు, అసలు పాలన అంత గాడి తప్పి గందరగోళంగా ఉండే స్టేట్ అది. దాన్ని 4 స్టేట్లుగా విడగొట్టచ్చు కదా, మీ చిన్న రాష్ట్రం, మీ విధానం కదా అని. మరి అక్కడ మాత్రం మాట్లాడుతారు, పేరుకు విధానం చెప్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ వచ్చే వరకు చిన్న రాష్ట్రాలు మా విధానము. మరి చిన్న రాష్ట్రాలు మీ విధానం అయితే ఉత్తరప్రదేశ్ లో ఎందుకు చిన్న రాష్ట్రాలు ఉండవు? కా తెలియదు. ఇప్పుడు తమిళనాడులో కొత్తగా కొంగునాడు అని వేరే రాష్ట్రం చేస్తాడు, బీజేపీ పావులు కదుగుతుంది. ఎందుకంటే తమిళనాడులో తమ రాజకీయ ఎత్తులు పలించడం లేదు కనుక కొంగునాడు అన్న పేరుతో కోయంబత్తూర్ ఈ ప్రాంతం అంతా, సేలం ఈ ప్రాంతం అంతా, తిరుపూర్ ఇవన్నీ మంచి ఇండస్ట్రీ బెల్ట్, తమిళనాడులో ఉన్న రిచర్ ఏరియా. సో దీన్ని ఒక సెపరేట్ స్టేట్ చేయాలి అని ప్రయత్నం. దీనికి బీజేపీ స్థానిక నాయకులు డిమాండ్ చేయడమే కాదు, ఇటీవల కేంద్ర మంత్రి ఈ ప్రాంతం నుంచి మంత్రివర్గంలోకి వస్తే బీజేపీ లిస్ట్ లో ఆ మంత్రిని కొంగునాడు అని చూపెట్టారు, తమిళనాడు అని చూపెట్టుకుంటారు.
పెద్ద వివాదం కూడా అయింది. సో అందువల్ల ఈ రకంగా అవసరాన్ని బట్టి ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సమర్థించిన బీజేపీ తమిళనాడు కూడా కావాలంటే రెండు రాష్ట్రాలు చేయాలని కోరుకుంటా, కానీ ఉత్తరప్రదేశ్ మాత్రం ముట్టుకోదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో తమ రాజకీయ ప్రయోజనాలు కదా, మొత్తం పెద్ద రాష్ట్రం తమ చేతుల్లో ఉంటది కదా. ఇది రాజకీయం, నియోజకవర్గాల పునర్వస్థీకరణ కూడా ఇదే రాజకీయం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో నియోజకవర్గాల పెంపు హామీ ఇదంతా అనవసరం. రాజకీయంగా తమకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏం ఉపయోగం, ఇంకా 100 నియోజకవర్గాలు చేసినా గెలిచేది లేదు. తెలంగాణలో మరి టీఆర్ఎస్ కి బెనిఫిట్ అవుతుందేమో, మాకు బెనిఫిట్ అవుతుందా? ఎందుకంటే బీజేపీకి ఇంకా సంఖ్య పెరుగుతున్న కొద్దీ మెజారిటీ రావాలంటే కష్టం అవుతుంది. సో అందువల్ల ఈ రాజకీయ లెక్కలేసుకునే నియోజకవర్గాల పెంపుకు భారతీయ జనతా పార్టీ సుముఖంగా లేదు. ఎన్డీఏలో తెలుగుదేశం ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అడిగినా కూడా బీజేపీ సుముఖంగా లేకుంటే. ఓకే, కానీ మీరు చెప్పిన రాజకీయ కారణాలు, రాజకీయ లెక్కలే ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి. బట్ తర్వాత ప్రభుత్వం ఒక టెక్నికల్ పాయింట్ చెప్తోంది, 2021 జనాభా లెక్కలు ఇంకా పూర్తి కాలేదు. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత ఈ జనాభా లెక్కల ప్రకారం మనం చేస్తామని చెప్తున్నాం. కానీ అది చూసుకున్నా కూడా అప్పటికి ప్రాసెస్ అయ్యేటప్పుడు, కంప్లీట్ అయ్యేటప్పటికి 2039 అవుతుంది, 18 ఏళ్ల పాటు ఆగాల్సి వస్తుంది అనేది రాజకీయ పార్టీల ఆవేదన. సో ఈ టెక్నికల్గా ఈ పాయింట్ ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలండి? 2026 జనాభా లెక్కలు ఎందుకు ఉంటాయి? జనాభా లెక్కలు 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి కదా. 2026 జనాభా లెక్కలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 2011లో 2011లో జరిగింది, 2021లో జరిగింది. అవును, మళ్ళీ జనాభా లెక్కలు 2031లో వస్తాయి. 2026లో ఎందుకు వస్తాయంటే, మరి ఈ 2021 పాండమిక్ వల్ల పూర్తి చేయలేదు కనుక మరి అది వెరిఫై చేయాలి. 2026 వరకు కూడా పూర్తి అవుతాయని అంటున్నారో తెలియదు. సో బట్ ఏదైనా ఈ జనాభా లెక్కల ఆధారంగా చేస్తే మొదలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత జరగబోయే ప్రమాదం ఏంటంటే సౌత్ ఇండియా మొత్తం నష్టపోతుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్ని ఫ్రీజ్ చేశారు, అంటే అక్కడ నుంచి సంఖ్య పెరగదు 1971 జనాభా లెక్కలు. అలాగే ఫైనాన్స్ కమిషన్ నిధులకు కేటాయింపు కూడా 1971 కట్ ఆఫ్ గా పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, 71లో కుటుంబ నియంత్రణ గురించి మొదలైనాక కొన్ని రాష్ట్రాలు వేగంగా కుటుంబ నియంత్రణ పాటించాయి, కొన్ని రాష్ట్రాలు పట్టించుకోలేదు. మీరు యూపీ బీహార్లలో జనాభా నియంత్రణ పట్టించుకోలేదు. ఫలితంగా మీకు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీమారు స్టేట్స్ అంటారు. సో ఈ రాష్ట్రాలలో జనాభా పెరిగింది. అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో జనాభా నియంత్రించబడింది. ఇప్పుడు ఏమవుతుంది, ఫైనాన్స్ కమిషన్ నిధులకు 1971 ప్రాతిపదికన తీసేసి ఇటీవల మేము 2011 ప్రాతిపదికమైన కేటాయింపులు చేస్తామని మొదలుపెట్టారు. లాస్ట్ ఫైనాన్స్ కమిషన్ లో స్టార్ట్ చేశారు, ఈ ఫైనాన్స్ కమిషన్ లో మొదలుపెట్టారు. దీనివల్ల ఒక్కొక్క స్టేట్ 10,000 నుంచి 20,000 కోట్లు నష్టపోయింది. ఓకే, సో రేపు నియోజకవర్గాల పునర్స్థీకరణ కూడా 1971 జనగణన ఆధారంగా కాకుండా లేటెస్ట్ జనాభా లెక్కల్ని గనక ఆధారంగా తీసుకుంటే జరగబోయే ఉపద్రవం ఏంటి అంటే, లోక్సభలో సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ తగ్గుతుంది, నార్త్ ఇండియా రిప్రజెంటేషన్ పెరుగుతుంది. ఎందుకంటే బీజేపీకి సౌత్ ఇండియాలో బలం లేదు కనుక వారు ఇది ఈ ప్రయత్నం ఈ వ్యూహాన్ని రచిస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి కర్ణాటక మినహా ఎక్కడా సీట్లు వచ్చేది లేదు. అందువల్ల సౌత్ ఇండియా ప్రాధాన్యత తగ్గితే ఇక తమకు సులభం అవుతుంది కూడా ఆలోచన. ఇప్పటికే హిందీ భాష మాట్లాడే ప్రజలు భారతదేశాన్ని పాలిస్తున్నారు. మీరు గమనించండి, నార్త్ ఇండియన్ మన హైదరాబాద్ లో ఉన్న నార్త్ ఇండియన్స్ వాళ్లకు మార్వారీలు కానీ ఇతర నార్త్ ఇండియన్స్ కానీ వాళ్ళు తెలుగు మాట్లాడరు. మనం పోయి ఢిల్లీలో హిందీ మాట్లాడతాం, ఢిల్లీకి హైదరాబాద్ మనం హిందీ మాట్లాడతాం. వాళ్లకు ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉంటారు, ఇక్కడ ఆస్తులు సంపాదిస్తారు, వ్యాపారాలు చేస్తారు, కానీ తెలుగు మాత్రం మాట్లాడరు. మీరు చూస్తూ ఉండండి, అంటే ఆ రకమైనటువంటి ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు రేపు జరగబోయేది అదే, మొత్తం నార్త్ ఇండియా ఆధిపత్యాన్ని సౌత్ ఇండియా పైన నెట్టడానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. మనం ఒక ఉత్తర భారతదేశ ప్రజల భారత రాజకీయాల పైన మనం ఆధారపడే స్థాయికి నెట్టిపోయి పడతాం, ఇన్సిగ్నిఫికెంట్ అవుతాం. ఇప్పుడే మనం ఢిల్లీలో ఇన్సిగ్నిఫికెంట్ ఎవరు పట్టించుకోరు. మీరు ప్రధానమంత్రులు అందరూ చూడండి, సౌత్ ఇండియా వాళ్ళు రేర్ గా అయ్యారు. ఒక పివి నరసింహ అయ్యారు, దేవగౌడ అయ్యారు, మొత్తం నార్త్ ఇండియన్ పొలిటికల్ డామినేషన్ కనబడుతుంది. రాబోయే కాలంలో మరీ పొలిటికల్ డామినేషన్ నార్త్ ఇండియా పెరగడానికి కారణమైంది.
ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉండడం వల్ల సుప్రీంకోర్టులో మీరు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు నుంచి ఎన్ని కేసులు పోతున్నాయి, పంజాబ్ ఢిల్లీ హర్యానా నుంచి హైకోర్టు నుంచి ఎన్ని కేసులు పోతున్నాయి చూడండి, మన నుంచి కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. అందుకే సౌత్ సుప్రీంకోర్టు బెంచ్ సౌత్ లో పెట్టాలన్న డిమాండ్ కూడా ఉంది, రెండవ రాజధాని కూడా పెట్టాలన్న డిమాండ్. అంటే ఈ 2000 తాజా జనాభా లెక్కల ప్రకారం గనక దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వస్థీకరణ జరిపితే ఇది దక్షిణ భారతదేశానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.